అక్కడ చూడలేకపోతున్నాం ఆ ఫోటోలు. ఎవరు లేరని మనిషి చచ్చిపోతే చాలా దైన్యం, అది ఆ దుఃఖం సంభవించకూడదు ఎవరకు. అప్పుడు ఎప్పుడో వెనుక యుద్ధాలు జరిగితే అట్లా చచ్చిపోతున్నాయని చెప్పారు, పుట్టలు పుట్టలు శవాలు పడుతుండే. యుద్ధం లేదు, మనం లేదు, కనిపించని శత్రువు. ఇంత భయంకరం, అంత పవర్ఫుల్ కంట్రీ, అంత దైన్య స్థితిలో ఈరోజు 200,000 మంది పైసలు చచ్చిపోతారని వాళ్ళ ప్రెసిడెంటే చెప్తాడు. అంత ఘోరమైనటువంటి స్థితి, అంత శక్తి ఉన్నటువంటి దేశం, మనమైతే అసలు ఏ మార్గం అయితేమో ఏమో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈ లాక్డౌన్ వల్లనే మనం ఇంత బ్రహ్మాండంగా కాపు కంట్రోల్ చేసుకోగలం. ఒక సర్వే వచ్చింది, ఇది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని, వీళ్ళు చాలా చాలా ఏ సర్వేలు, చాలా రెప్యుటేషన్ అనేటువంటి సంస్థ కూడా ఇది, అమెరికన్ సంస్థ. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇండియాలో జూన్ 3 దాకా లాక్డౌన్ కొనసాగించాలంటారు వీళ్ళు. అంటే వాళ్ళకు లెక్క ఉంటుంది పద్ధతి, థీసిస్ ప్రకారం. వీళ్ళు తీసిన దాని ప్రకారం ఏంటంటే ఇండియా యొక్క పరిస్థితి జూన్ 3 వరకు పీక్ వెళ్ళిపోతుందని, పీక్ వెళ్ళిపోయి ఎంతోమంది చచ్చిపోతారు, చాలా భయంకరమైన పరిస్థితి ఉంటాయని ఈ బీసీజీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని చెప్పి, ఇది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్, ఇది వెరీ ఫేమస్ గ్రూప్. ఇది మొత్తం ప్రపంచానికి చెప్పినారు, ఒక ఇండియాకి కాదు, మన దేశానికి కాదు. ఇది ఈ విధంగా చెప్పినారు, అంటే మనలాంటి దేశానికి ఈ లాక్డౌన్ పాటించడం తప్ప కాపాడుకోవాలి, ప్రజలను బతికించుకోవాలి అంటే లాక్డౌన్ పాటించడం తప్ప ఇంకోటి లేదు. దీనిలో వాదాలు ఉన్నాయి, వితండ వాదాలు చాలా ఉన్నాయి. ఎకానమీ దెబ్బతింటుంది, తింటుంది. మన సంగతి ఇప్పుడు తెలంగాణ సంగతి, తెలంగాణ యావరేజ్గా రోజుకు 400 నుంచి 430, 440 కోట్లు రావాలి ఆదాయం మనకు పర్ డే. మార్చిలో మొదటి 1500 వచ్చింది, ఆ మిగతా 1500 సాలిగాలి సున్న సున్న లాక్డౌన్ కారణం నుంచి. ఇప్పుడు ఏప్రిల్లో ఈ 6 రోజులు, ఇలా 6th కదా, 6 రోజులలో మనకు దాదాపు 2400 కోట్లు రావాలి, 2400, 2500 కనీసం 2300 కోట్లు రావాలి. వచ్చింది 6 కోట్లు. 2400 కోట్లు రావాల్సిన చోట వచ్చింది కేవలం 6 కోట్లు. ఇది చూస్తే చాలా బాధాకరంగానే ఉంది. మన గతి ఇట్లుంటే దేశం గతి కూడా అట్లే ఉంటుంది. కానీ సత్రుడు బతుకుడు చూసుకుంటే మాత్రం సంతోషంగా ఉంది. మనకు అమెరికాలో లాంటి సావులు, స్పెయిన్లో ఉన్నట్టు సావులు, ఇటలీలో ఉన్న సావులు, ఆ శవాల గుట్టలు అయితే మనకు లేవు. ఇక బతుకుంటే బలసాకూడదని బతం, ప్రజలను ఎట్లనే కాపాడుకోవచ్చు, కాలేవు గంజ ఏదో తింటాం, ఎకానమీ ఎట్లనే చేసుకుంటాం, కష్టపడతాం, రివైవ్ చేసుకుంటాం. చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఇండియాకు మాత్రం లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదు, ఖచ్చితంగా ఈ లాక్డౌన్ ఎంత గట్టిగా పాటిస్తేనే అంత లాభం జరుగుతుంది, మీరు ఇంకా కూడా లాక్డౌన్ ఉండాల్సిందే తప్పని పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇప్పుడు కుల్లా చేయాలి అనుకుందాం అన్నమాట, తప్పదు కుల్లా చేయాలి, తాళం తీయాలి, గొలెం తీయాలి, ఎవరిని వదలాలి ఎవరిని వదలద్దు. ఒకసారి కుల్లా అన్న తర్వాత ఎవరు నాగుతారా? కుప్పలు కుప్పలు మొత్తం మళ్ళీ మసీదులు స్టార్టు, గుళ్ళు స్టార్టు, కార్యక్రమాలు స్టార్టు, ఇక బార్లు పబ్బులు కథ కార్ఖాన మొత్తం మళ్ళీ మాస్ గ్యాదరింగ్స్ వచ్చేస్తే ఇటు పోతాం ఏమవుతాం? నేను తీయాలంటే కూడా ఎంత ఎంత బాధ్యతను తీయాలా? లాక్డౌన్ తీయాలంటే చాలా చాలా ఆలోచించవలసి వస్తుంది, అంత ఈజీ విషయం కాదు. చర్చలు జరుగుతున్నాయి బాగా, ప్రధానమంత్రి గారు ఇంచుమించు మేము రోజు 2 సార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, చాలా మాట్లాడుతున్నాం, అనేక విషయాలు మేము మాట్లాడుతూ ఉన్నాం, దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఫైనాన్సెస్, రిజర్వ్ బ్యాంకు, రాష్ట్రాలు, కేంద్రం, ఆహార నిల్వలు దేశంలో, అది ఎట్లా ముందుకోవాలా, ఏం పోవాలా, ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించాలా, ఈ ప్రతిష్టంభన ఎంతకాలం కొనసాగించాలి అనేది తీవ్రమైన చర్చ. అండ్ నెవర్ బిఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్, మనిషి జీవితంలోనే ఇంతకుముందు ఇటువంటి సంఘటన లేదు. ఒక విచిత్ర పరిస్థితి, చాలా విచిత్ర పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితులలో ఎవరో మమ్మల్ని ఆగబట్టిందనో, ఎవరో మమ్మల్ని దొరకబట్టిందనో, ఎవరో మమ్మల్ని బయటికి రానిస్తలేరనో ఆ భావన కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు అంతకుమీది గత్యంతరం లేదు, వేరే మార్గం లేదు. ఒకటి బీమారీ విచిత్రమైనటువంటి, రెండవది దానికి మందు లేదు, ఇప్పటికీ వ్యాక్సిన్ లేదు.
చచ్చిపోతున్నోడెవడు, చచ్చిపోనోడెవడు, ఇది ఒక సందేహం వస్తుంది. ఇప్పుడు మొదటి 50 మంది ఒక్కడు చావాలి మనకు, భగవంతుని ద్వారా అందరూ క్షేమంగా బయటపడుతున్నారు. ఈ కరోనా మర్కజ్లో వచ్చినప్పుడు కూడా ఒక 10 మంది ఇండోనేషియా వాళ్ళు బతికింది, ఇప్పుడు మర్చిపోయినారు, డిశ్చార్జ్ కూడా అయిపోయింది. చచ్చిపోతున్న లెవెలంటే ఎంత తీవ్రంగా ఉంది ఆ జబ్బంటే చాలా బాధ కలుగుతుంది. నేను ఈటల రాజేంద్ర గారు, మేము చీఫ్ సెక్రటరీ గారు అంతా కూర్చొని మాట్లాడుతున్నాం. ఒక టెలిఫోన్ వచ్చింది గాంధీ హాస్పిటల్కి వెళ్ళి, ఒక ఇద్దరు సీరియస్ ఉన్నారు సార్. మళ్ళీ జస్ట్ ఒక 45 నిమిషాల ఫోన్ వచ్చి ఒకటి చచ్చిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాలకే సార్ ఇంకొక ఆయన బాత్రూమ్ కోతా అని లేచిపోయింది, ఆయన పడే ఆయన చచ్చిపోయింది చెప్పి. అంటే అది ఆగుతలేదు, వెంటిలేటర్ దాకా కూడా తీసుకపోలే, వెంటిలేటర్ పెడదామని డాక్టర్ అనుకున్న టైం లోపల చచ్చిపోతాడు. అంటే ఏమైందంటే వైరస్ ఎక్కువ లోడ్ అయిపోయింది ఆయన లోపల. ఈ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా బతుకుతున్నాడు ఎవడంటే తక్కువ వైరస్ లోడ్ అయినాడు. ఇక్కడ ప్రజలకు కూడా నేను పదే పదే దండం పెట్టి చెప్పినాం, చాలాసార్లు చెప్తున్నాం ఏంటంటే, అనుమానం ఏమాత్రం ఉన్నా ప్రైమరీ స్టేజ్లో ఇమీడియట్గా వస్తే ఏమైందంటే కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కొన్ని ఇస్తారు మెడిసిన్స్, దాని చూటి కదలిగే మందు లేకపోయినా నివారణ కోసం ప్రపంచం అంతా అవలంబిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావచ్చు, ఆ విచిత్రమైసిన అది ఉంది అది కావచ్చు, కొన్ని ఇచ్చి ఏం చేస్తారంటే దాన్ని పెరగనియారు అట్లీస్ట్ ఆ వైరస్ని అక్కడ కట్టడి చేస్తారు. కాబట్టి మంచి బతికే ఆస్కారం ఉంటుంది. ఓవర్లోడ్ అయ్యి వచ్చింది అనుకో, రావటం ఓవర్లోడ్ అయింది అనుకో. ఇంద్రకరణ్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఉన్నారు, వారు ఫోన్ చేసి హెల్త్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు, అన్న ఒక మనిషి సీరియస్ నుండి పంపిస్తున్నాం, దయచేసి బాగా ఇంటర్నెట్ తీసుకొని చేయాలని చెప్పింది. అతను ఈవెన్ హైదరాబాద్ కూడా చేరలే, మధ్యలో చనిపోయాడు, ఓవర్లోడ్ అయిపోయినాడు. అప్పటికే ఆ వైరస్ బికమ్ విరులస్, వైరస్ అనేది బాగా లోడెడ్ అయిపోయాడు, దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. ఇది ఉన్నటువంటి స్థితి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇదే సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి, సేమ్ కథ ఉన్నది, ఇలా మార్పులు కూడా లేవు. కాబట్టి దీన్ని మనం ఎదుర్కోవాల్సిందే. నేను నన్ను అడిగితే, మోడీ గారు అడిగితే నేను చెప్పిన లాక్డౌన్ కొనసాగించాల్సిందే చెప్పిన. మన దేశంలో మనకు గతి లేదు, మార్గం లేదు, బతికుంటే బలసాగు తినచ్చు, ఎకానమీ ఎట్లన్నా రివైవ్ చేసుకోవచ్చు, ప్రాణాలు రివైవ్ చేయలేం కదా. ఇప్పుడు సత్యమైన మనిషిని ఒక సతీ సావిత్రి కేసు తప్ప చచ్చిపోయిన మనిషిని వాపదే, అది కూడా పురాణం నిజమో కాబట్టి దేవుని కథ కాదు, సతీ సావిత్రి పురాణం ఒకటి తప్ప ఈవెన్ పురాణ కథలలో కూడా చచ్చిపోయిన వాళ్ళని వాపదించినట్టయితే అక్కడ లేవు మరి మనకు. కాబట్టి చచ్చిపోయిన మనుషులను ఏం పెట్టినా వాపసు తేలేం. నిజంగా చెప్పినట్టు ఆ విషాదం చాలా ఘోరంగా ఉంటుంది. ఒక్కొక్క యుద్ధం మిగిల్చేటువంటి విషాదం ఎంత భయంకరంగా ఉంటుంది మనకు తెలుసు. ఎన్ని కుటుంబాలు అనాథలైతాయి, ఎంతమంది పిల్లలు అనాథలవుతారు, చాలా భయంకరంగా ఉంటుంది అది, మా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంతర్జాతీయ పీస్ ఫైండర్స్ కూడా వాళ్ళు చెప్పారు అదే, ఎన్నైనా తిట్టుకొని ఏమైనా చేసుకొని కానీ యుద్ధాలు చేయకూడదు వద్దు అని చెప్తారు. కారణం ఏంటంటే అది మిగిల్చే విషాదం వెలకట్టలేనిది ఉంటుంది, అంతులేనిది ఉంటుంది. అట్లనే ఇటువంటి సామూహిక మరణాలు మిగిల్చే విషాదం కూడా అంతు లేకుండా ఉంటుంది. ఆ విషాదాన్ని దేశం భరించదాలదు. ఒక సమాజం, నాగరిక సమాజం భరించదాలదు. సో అట్లా ఆ దుఃఖం కంటే నిన్న నేను చదివిన, నేను ఒక పేపర్ చదువుతూ ఉంటే అక్కడ ఇవాళ ఒక రాధ అని చెప్పి ఒక అమ్మాయి, పాపం యంగ్ ఉమెనే, సికింద్రాబాద్లో కూలి పని చేసుకుని చనిపోయింది. 4 పిల్లల్ని ఇప్పుడు 4 అనాథాలైపోయినాయి చెప్పారు. నేను వెంటనే స్థానికంగా ఉండే నాయకులకు, అధికారులకు చెప్పిన, వాళ్ళ అనాథాలు కావడం లేదు, గవర్నమెంట్ బాధ్యత తీసుకుందాం, దయచేసి వాళ్ళకి తీసుకురండి, అప్పచెప్పండి జిల్లా కలెక్టర్ గారు చెప్పిన. ఆ చదువుతుంటే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి. ఒకటే ఆమె మనిషి పాపం, వాళ్ళ కిరాయి తీసుకున్నదట, కూలి పని చేస్తానని ఆమె చచ్చిపోయింది, జ్వరం వచ్చి చచ్చిపోయింది. ఇట్లా ఒక మనిషి చచ్చిపోతేనే ఒక కుటుంబం, వాళ్ళ పిల్లలు బదారణ పడి ఎటుకాని పని అయితే, మరి వేల మంది లక్షల మంది చచ్చే పరిస్థితి వస్తే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి, ఎంత అగాధం అవుతుంది. ఆ సీన్ ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరించే పరిస్థితి మనకు చాలా దుఃఖం కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఇది మమ్మల్ని ఎవరో ఆపుతున్నారు, మమ్మల్ని ఎవరో పరేశాన్ చేస్తారు, మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెడతారనే మాట, ఆ భావన నుంచి ఈ ప్రజలు బయటికి రావాలి, 100% రావాలి, ఎట్ ఎనీ కాస్ట్. అసలు ఆ భావమే కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా సహకరిస్తున్నారు, ఇనీషియల్లో 1-2 డేస్ ఐ విల్ మేక్ అన్ అప్పీల్ నేను చెప్పినా కూడా, అయితే అది మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి ఆ భావనలో నుంచి బయటపడి పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు, బుద్ధిజీవులు, కవులను కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి మంచి సాహిత్యం వెలువరించాలి. ఉన్నకాడికి
టీవీ ఛానళ్ళు కావచ్చు, న్యూస్ పేపర్లు కావచ్చు, చాలా సమాజాన్ని ఈ సమయంలో, ఈ ప్రత్యేక సమయంలో, ఈ విపత్కర సమయంలో ముందుకు తీసుకుపోయేటువంటి వైతాళికులు కావాలి, మనో నిబ్బరాన్ని కలిగించే వాళ్ళు కావాలి, గొప్ప వ్యక్తులు కావాలి. ఇప్పుడు గొప్ప వ్యక్తులు అవసరం, చిల్లరగాలు అవసరం లేదు. ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు, చిల్లర ప్రచారాలు చేసేవాళ్ళు, కొన్ని చిల్లర పేపర్లు కూడా ఉంటాయి. ఈ దుర్మార్గులు కాదు కావాల్సింది. ఇప్పుడు చాలా పాజిటివ్గా, చాలా కాంక్రీట్గా సామాజిక జీవికను గురించి బాధ్యత కలిగిన వ్యక్తులు వాళ్ళు కావాలి ఇప్పుడు దేశానికి, సమాజానికి. ఇటువంటి టైంలోనే, ఈ ఇటువంటి పరీక్షా సమయంలోనే అల్పులు గొప్ప వాళ్ళంతా బయటపడతారు. ఈ ఇటువంటి రాపిడి వచ్చినప్పుడే ఎవరి సత్తా ఏందో ఇప్పుడు తెలుస్తుంది. చాలా చీప్గా ఆలోచించే వాళ్ళు ఎవరు, చండాలంగా ఆలోచించే వాళ్ళు ఎవరు, గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎవరు. గా తలులకు నేను రెండు చేతులు ఎత్తి వాళ్ళకి దండం పెడతా ఉన్నా, నాకు మూక దొరికితే వాళ్ళ పాదపూజ కూడా చేస్తాను. తప్పకుండా అందరం చల్లబరిస్తే ఏదో ఒక రాష్ట్ర అవతరణ సందర్భంలో వాళ్ళని పిలిచి అవార్డు కూడా ఇస్తాం. తల్లి బీడీలు చుట్టేట, ఆమె 20,000 డబ్బు, ఆమె పొదుపు చేసుకున్న డబ్బులకి 20,000 తీసి వాడకట్ట అంత తీసుకొచ్చి ఆమె కొంత ఇంటికి సరుకులు ఇప్పించింది. ఈ మేడ్చల్లో ఒక ఆమె పాపం, ఆమెకు వచ్చిన బియ్యం కొంచెం నాకు ఎక్కువనే అని అనుకుంటే ఓ 20-22 కిలోల బియ్యం తీసి ఇతరులకు సాయం చేసి, ఎంత గొప్ప వాళ్ళు. ఈ వీలు కావాలి ఇప్పుడు, ఈ చేంజ్ ఏజెంట్స్ కావాలి. ఒకటి భుజం అంటే వాళ్ళు కష్టంలో కన్నీళ్ళను పంచుకునేవాళ్ళు, వీళ్ళు అవసరం ఉంది ఇప్పుడు. ఈ చిన్న అల్ప మనస్కులు, చిల్లరగాళ్ళు ఈ సమయంలో కూడా శివరాజకీయం చేసేది కాదు. ఒకరికొకరు ధైర్యం ఇచ్చుకుంటూ, ప్రోత్సాహం ఇచ్చుకుంటూ, పనిచేసే వాళ్ళని గౌరవించుకుంటూ ఈ సమాజాన్ని